బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రీ పోల్ సర్వేలు ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తున్నాయి, ఒక ఉత్కంఠను పెంచుతున్నాయి. ఏ ప్రభుత్వం నెక్స్ట్ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న అంశానికి సంబంధించి ఆ ఉత్కంఠ కొనసాగుతోంది. ఏబీపీ సి ఓటర్ ఒపీనియన్ పోల్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. తెలంగాణకు సంబంధించి 119 సీట్లు ఎవరు ఎన్ని సీట్లు సాధించబోతున్నారు అనే అంశానికి సంబంధించి చూస్తున్నారు. ఇక్కడ BRS 49 నుంచి 61 సీట్ల మధ్య ఇక్కడ సీట్లను దక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్కు సంబంధించి 43 నుంచి 55 స్థానాలను దక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా ABP సి ఓటర్ సర్వే చెబుతోంది. ఇక BJP సంగతి చూస్తే కనుక BJPకి 5 నుంచి 11 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్టు ABP సి ఓటర్ ఒపీనియన్ పోల్ చెబుతోంది. ఇక ఇతరులు 6 నుంచి 8 స్థానాలు దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఓట్ల శాతం కనుక గమనిస్తే BRSకు 41% ఓట్ల శాతంగా చూపిస్తోంది. అలాగే కాంగ్రెస్ 39, BJP 14, అలాగే ఇతరులు 6 స్థానాలు అంటే దానికి సంబంధించి ఓట్ల శాతంగా అక్కడ చూపిస్తున్న పరిస్థితి. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి చాలా ఒక టఫ్ ఫైట్ ఉండబోతున్నదా అంటే కనుక అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ అలాగే BRS మధ్య ఒక టఫ్ ఫైట్ కొనసాగే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. ప్రజెంట్ అధికారంలో BRS పార్టీకి సంబంధించి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కాంగ్రెస్కి ఇక్కడ ఈ తాజా సర్వే ప్రకారం ఇక్కడ ఉన్నదని చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మీద ABP న్యూస్ సి ఓటర్ ఫైనల్ ఒపీనియన్ పోల్ని మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. దీంట్లో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. KCR మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఈ సర్వే ప్రకారం ఇక్కడ పుష్కలంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. అయితే ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం అధికార BRS పార్టీకి ప్రజెంట్ గవర్నమెంట్గా ఉన్న BRSకి సంబంధించి 49 నుంచి 61 సీట్లు వస్తాయని చెప్పి సర్వే చెబుతోంది. కాంగ్రెస్కి సంబంధించి 40 నుంచి 55 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని, BJP 5 నుంచి 11, అలాగే ఇతరులు 6 నుంచి 8 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా చెబుతోంది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉంటే కనుక మ్యాజిక్ ఫిగర్ 60 అని చెప్పుకోవాలి. సో 60కి అక్కడ ఎగ్జాక్ట్గా మ్యాజిక్ ఫిగర్ని తాకే అవకాశం కనిపిస్తోంది BRS. అయితే ఇక్కడ ఆ మ్యాజిక్ ఫిగర్ అందుకనే BRSకి ఉన్నది అని చెప్పి ఆ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ABP సి ఓటర్ సర్వే చెబుతోంది. అలాగే మ్యాజిక్ ఫిగర్కు కొన్ని సీట్లు తగ్గితే కనుక BRSకు MIM ఎటువంటి మద్దతు ఇస్తుంది, ఒకవేళ మద్దతు ఇస్తే కనుక అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ BRSకి ఒకవేళ 60 సీట్లు కనుక ఆ మ్యాజిక్ వికెట్ టచ్ అయితే కనుక ఇంకెక్కడ కూడా సపోర్ట్ అవసరం లేని పరిస్థితి, అంటే ఎవరి మద్దతు కూడా అవసరం లేకుండా సునాయాసంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది. సో 61 సీట్లకు సంబంధించి చెప్తున్న పరిస్థితి. ఇక ఓట్ల పరంగా చూస్తే BRSకి 40% ఓట్లు, కాంగ్రెస్కి 39% ఓట్లు. అలాగే ఓట్ల శాతం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఓట్ల శాతంగా చూసుకుంటే కనుక BRSకి 41%, కాంగ్రెస్కి 39, BJPకి 14, అలాగే ఇతరులు 6% ఇక్కడ చెబుతున్న పరిస్థితి. ఇది ఒపీనియన్ పోల్, ABP సి ఓటర్ లాస్ట్ ఒపీనియన్ పోల్గా మనకు అర్థమవుతుంది. ABP న్యూస్ సి ఓటర్ ఫైనల్ ఒపీనియన్ పోల్గా మనం చూడొచ్చేది. ఇక అధికార BRS పార్టీకి సంబంధించి ఫస్ట్ ఎలక్షన్స్లో ఎలా అయితే ఉండిందో ఇప్పుడు కూడా దాదాపు అటువంటి పరిస్థితి అని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఎవరు ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారనేది ఒక ఉత్కంఠ కొనసాగుతుంటే కనుక BRSకి సంబంధించి 49 నుంచి 61 సీట్లు ఆన్ యావరేజ్ తీసుకున్నా సరే, పోనీ 45 వేసుకున్నా సరే, 55, 56 మనం అనుకున్నా సరే, అక్కడ MIM కనుక మద్దతు ఇస్తే, ఒకవేళ MIM సీట్లు సాధించి, ఎందుకంటే దాదాపు 6 నుంచి 7 మన 6 స్థానాలు అనుకున్నాం, ఒక 5-6 స్థానాలు MIM సాధించిన అక్కడి నుంచి ఆ 55, 56 నుంచి ఇంకొక 5-6 అనుకున్నా అక్కడ ఈజీగా మ్యాజిక్ ఫిగర్ టచ్ అవుతున్న పరిస్థితి BRSది. కాంగ్రెస్కి సంబంధించి 43 నుంచి 55 ఆన్ యావరేజ్గా ఇటు చూసుకుంటే కనుక ఇది దాదాపు 12 ఉంది కాబట్టి 6 వేసుకుందాం, అంటే 49 ఆన్ యావరేజ్గా 49 సీట్లు వచ్చాయి అనుకుందాం. అక్కడి నుంచి ఇంకెలా కాదన్నా సరే దాదాపు 11 స్థానాలు కావాల్సి ఉంటుంది, అయితే 11 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుంది కాంగ్రెస్కి. సో అక్కడ టఫ్ ఫైట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ వస్తే కనుక. సో ఇక్కడ BJPకి సంబంధించి ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది. కొన్ని రోజుల క్రితం వరకు BJP కాంగ్రెస్ ప్లేస్ను ఆక్యుపై చేస్తున్నట్లయితే BRSకి ఆల్టర్నేటివ్గా వినిపించిన పరిస్థితి, కానీ ఇప్పుడు కాంగ్రెస్ దూసుకొచ్చిన పరిస్థితి అని చెప్పుకోవాలి. సో BJP ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఒకవేళ BJP కనుక పర్ఫార్మెన్స్ కనుక ఇక్కడ ఎక్కువ సీట్లు కనుక సాధించుకుంటే అప్పుడు టఫ్ ఫైట్ ఇంకా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. కానీ ఎటువంటి సిచువేషన్స్ ఎలా మారబోతున్నాయో ఒక్కొక్కటి కొనసాగుతుంది. సో ఏం జరగబోతోంది? ఏబీపీ సి ఓటర్ ఫైనల్ ఒపీనియన్ పోల్ ప్రకారం చూసుకునే కనుక బీఆర్ఎస్ దాదాపుగా ఇక్కడ అధికారాన్ని ఫామ్ చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ కూడా అక్కడ కొనసాగుతున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.